నాకు న్యాయం చేయండి అంటున్న ఓ ఆర్మీ జవాన్, ఓ ఆర్మీ జవాన్ తనకు న్యాయం చేయమంటూ కుటుంబ సభ్యులతో ఏలూరు కలెక్టర్ను ఆశ్రయించిన వైనం. పాలకోడేరు మండలం మైపా గ్రామానికి చెందిన చందనాల నాగేశ్వరరావు తన ఇంటికి రాకపోపల దారి కల్పించాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్కు ఫిర్యాదు చేశారు. దారి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కలెక్టరేట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉండడంతో బాధితుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారికి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నాడంటూ నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. నాగేశ్వరరావు, మైపు గ్రామం, పాలకొట్టర మండలం. నేను ప్రస్తుతం ఆర్మీలో ఉద్యోగం చేసుకున్నాను. నేను బోర్డర్లో ఉద్యోగం చేస్తున్నాను. నా సమస్య మొక్కలు పాట పెట్టే కొబ్బరి మొక్కలను పంచాయతీ చెరువుకు సంబంధించిన మురుగుబోదిని ఆక్రమించి వాళ్ళకి నేను దాన్ని గవర్నమెంట్కి ఉపయోగపడదామని నేను చూస్తుంటే నాకు దారి మార్గం కూడా చేయమని అడిగితే ప్రభుత్వ అధికారులు నాకు సహకరించకుండా నాకు ఎదురుగా నన్ను ఇబ్బందులు కలిగిస్తున్నారు. నేను కలెక్టర్ గారికి ప్రస్తుతం రిపోర్ట్లు ఇచ్చాను, ఇంతకుముందు కూడా ఇచ్చాను, కానీ ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు. మీరు ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి న్యాయంగా జనాభా అందరూ కూడా పోస్టులు పెడతారు, కానీ న్యాయం జరగట్లేదు. కాబట్టి మీ దేశంలోని ప్రజలు, యువత, మీడియా వాళ్ళు అందరూ నాకు సహకరించవలసిందిగా కూర్చున్నాను. పొలిటికల్గా దాని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. పొలిటికల్ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. పొలిటికల్గా వాళ్ళ ప్రభుత్వ అధికారులు యూజ్ చేసుకుని వాళ్ళు నన్ను ఇబ్బందులు కలిగిస్తున్నారు. పొలిటికల్గా ప్రూఫ్స్ పంచాయతీ అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వాళ్ళు పొలిటికల్గా ఎవరున్నారో కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డెడ్గా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కూడా ఎక్కడ తీయాలో అక్కడ తీయమంటే కనుక దాన్ని తీయ